నువ్వు అరవింద్ కి దూరంగా ఉన్న రోజునే వాళ్ళిద్దరూ ఒక్కటవుతారు. ఇంకెన్ని రోజులు నన్ను ఇబ్బంది పెడతారో పెట్టండి. మీకు చిన్నప్పటి నుంచి పూజలు చేస్తున్నాను కదా, నాకు ఇలాంటి గతి పట్టాల్సిందే. నీ లైఫ్ని ఎలా డ్రైవ్ చేయాలో నాకు బాగా తెలుసు. నీ హ్యాపీనెస్ కోసం నేనేం చేయాలో అదే చేస్తాను. బాగా డబ్బున్నోళ్ళ కోరికలైతే మీరు తీరుతారు, ఎందుకంటే ఆళ్లేగా మీ హుండీలో ఎక్కువ డబ్బులు ఎత్తారు. మీకు ఖరీదైన బట్టలు పెడతారు, బంగారు కిరీటాలు సమర్పిస్తారు. నాలాంటి పేదింటిదని చిన్న చిన్న కోరికలు మాత్రం మీరు తీర్చరు, ఎందుకంటే నేనేమి ఇచ్చుకోలేను కదా. మళ్ళీ కారాపు. వాట్ హ్యాపెన్ మామ్? అది అరవింద్ బైకే కదా? అవును మామ్. ప్రబుద్ధుడు గుడికి ఒక్కడే వచ్చాడు, ఆ పనిదానితో కలిసి వచ్చాడు. చూద్దాం పద. మాలిని అక్కకు మంచి చెయ్యిపోయి ఒక అబద్ధంతో అందరికీ సెట్టదానైపోయాను. అమ్మా ప్రసాదం తీసుకోమ్మా. వద్దు పూజారి గారు, చిన్నప్పటి నుంచి సీతారాములకి పూజలు చేస్తూనే ఉన్నాను. నేను చిన్న చిన్న కోరికలు కోరుతుంటే మాత్రం తీర్చడం లేదు, అందుకే ప్రసాదం వద్దు. తప్పమ్మా, అలా అనకూడదు. తప్పేం లేదు. అబద్ధం నీ మనసుకు విరుద్ధం. నీతో అబద్ధం చెప్పించి అందరి ముందు దోషిగా నిలబెట్టాను. ఇలా ఏమండి పంతులు గారు, తీసుకోండి బాబు. మళ్ళీ ఇలా రా. కూర్చో. నేను అబద్ధం చెప్పనని చెప్పాను, మీరు నా మాట వినలేదు. ఇప్పుడు ఏమైందని నేను కవర్ చేశాను కదా. వద్దు బాబు గారు, నా మాట విని తిను. నేను లేకపోవడం వల్ల ఇద్దరికి ఎంత ప్రైవసీ దొరికిందో చూడు. దేవుడి మీద అలిగితే ఏమీ రాదు. ఎప్పుడు ఏం జరగాలనుంటే అదే జరుగుతుంది. మీరు నన్ను పెళ్లి చేసుకోనని మా ఊరి వాళ్ళకి ఎంత చెప్పినా సరే వాళ్ళు వినకుండా మిమ్మల్ని నా మెడలో తాళి కట్టమని బలవంతం చేశారు. మిమ్మల్ని కాపాడుకోవడానికి నేనే మీ చేత బలవంతంగా ఈ తాళి కట్టించుకున్నాను.
మిమ్మల్ని కాపాడుకోవడానికి నేనే మీ చేత బలవంతంగా ఈ తాళి కట్టించుకున్నాను. ఆ రోజు మా ఊరి వాళ్ళు నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా నా మెడలో ఈ తాళి కట్టించుకోకుండా ఉండుంటే నా జీవితం ఎలా ఉండేదో.